ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం అభివృద్ధి పనుల నిమిత్తం రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు 2 లక్షలు విరాళం అందజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒంగోలులోని తన నివాసంలో విరాళం మొత్తాన్ని సిద్ధా రాఘవరావు దంపతులు శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ దర్శి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు 2 లక్షల విరాళం అందించిన సిద్ధా రాఘవరావు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. దేవస్థానం కమిటీ సభ్యులు సిద్ధా రాఘవరావు దంపతులను శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. మా దర్శి పట్టణంలో అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నిర్మాణం నిమిత్తంగా మాన్యశ్రీ సిద్ధరాఘవరావు గారి దగ్గరికి రావడం, ఆ గుడి నిర్మాణాన్ని గురించి మేము చెప్పడం, మేము చెప్పిన వెంటనే మంచి సహృదయంతో స్పందించి సారు సార్ మా దేవస్థానంలో జరుగుతున్న నిర్మాణానికి 2 లక్షల రూపాయలు భారీ విరాళాన్ని ఈరోజు ఇవ్వటం చాలా ఆనందంగా తృప్తిగా ఉంది. ఆ అయ్యప్ప స్వామి వారు రాఘవరావు గారు ధర్మపత్ని లక్ష్మీ పద్మావతి గారిని దీర్ఘాయుషుగా దీర్ఘశుమంగళిగా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు సమకూరుస్తూ రాజకీయ ఉన్నత పదవిని మరలా ఆ వైభవాన్ని కల్పించాలని స్వామివారిని మనసారా వేడుకుంటున్నాము. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. దర్శి అయ్యప్ప స్వామి దేవస్థానం.